సినిమా ఎంజాయ్ చేసుడు గా అన్న చాలా బాగుంది సినిమా కాకపోతే ఏందంటే ఆ సీట్లు లేవు నిలబడి చూసిన ఏం చేస్తాం మరి ఇక మా ఫ్రెండ్స్ వచ్చారు చాలా మంది వచ్చారు ఆ పబ్లిక్ క్రౌడ్ మినిమం ఉంటుంది అన్న నాగార్జున గారు అంటే కింగ్ నాగార్జున గారు అంటే మినిమం ఉంటుంది అంతకు అన్న నిజంగా ఐమాక్స్ కి నేను ఎన్నిసార్లు వస్తానో తెలుసు కదా ప్రతి ఫ్రైడే ఇన్నారు అలా పడతా అలాంటి నాకే టికెట్ దొరకక నిలబడి చూసి కూర్చున్నా కింద కూర్చొని చూడాల్సి వచ్చింది కాళ్ళు వస్తున్నాయి సినిమా గురించి చెప్తాన్నా ఇదంతా ఎప్పుడైనా ఉండేది ఎందుకంటే పెద్దవాళ్ళ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా టికెట్లు దొరికాయి అందులో మెయిన్ కింగ్ నాగార్జున గారు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కింగ్ నాగార్జున గారి సినిమాలలో ఈజ్ ద బెస్ట్ సినిమా అని కూడా నేను చెప్తాను ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా అద్భుతంగా ఉంది ఆ స్టోరీ లైన్ అయితే ఏదైతే ఉందో సూపర్ వండర్ఫుల్ నిజంగా డైరెక్టర్ గారిని అయితే ఆ లైన్ గురించి అయితే డైరెక్టర్ గారిని మెచ్చుకోవాల్సిందే అలాగే నాగార్జున గారు ఇందులో పర్ఫార్మెన్స్ ఉందన్న ఏమన్న పర్ఫార్మెన్స్ అది చెప్పు ఒక లెవెల్ అది ఇక పిచ్చ పీక్స్ కనుక్కోవాలి అదే చెప్తున్నా నా ఫైట్స్ అయితే మరో లెవెల్ నిజంగా చెప్తున్నా ఫైట్ మాస్టర్ ఎవరైతారో సార్ నిజంగా నాగార్జున గారిని ఫైట్ మాస్టర్ ఫైట్గా ఎలా చూపించాలనుకోరు అలా చూపించారు సార్ నిజంగా ఫైట్ మాస్టర్ యాక్సెప్ట్ సార్ నిజంగా ఈ సినిమాలో మెయిన్ అన్న వండర్ఫుల్ స్టోరీ ఒకటి వండర్ఫుల్ అయితే ఫైట్స్ ఇంకో వండర్ఫుల్ అని ఏదో కొట్టేశారు చిత కొట్టేశారు అంటారు కదా ఆ లెవెల్లో ఉన్న ఫైట్స్ ఇక మన గ్లామర్ గురించి అయితే నాగార్జున గారి గురించి అయితే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు బిగ్ బాస్ చూస్తున్నాం అలాగే ఎన్నో మూవీస్ చూస్తున్నాం ఈ సినిమాలు మాత్రం ఇంకా గ్లామర్గా సూపర్గా వండర్ఫుల్గా కనిపించారు నాకైతే అన్ని సినిమా కంటే ఈజ్ ఇంకా వండర్ఫుల్గా కనిపించాలని చెప్పొచ్చు అన్న ఈ సినిమాలో ప్రొడక్షన్ వ్యాల్యూస్ అయితే సూపర్గా బా ఒక మాటలో చెప్పాలంటే దసరా రోజు ఒక మంచి సినిమా రిలీజ్ అయింది మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా అనుకొని నేను ఫుల్ ఎంజాయ్ చేసిన మీరు కూడా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా రండి సినిమా మాత్రం తప్పకుండా చూడండి అన్న బాగుంది సినిమా మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ తప్పకుండా చూడాల్సిన సినిమా డైరెక్షన్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా హీరో గారిని డైరెక్టర్ గారిని పోగొట్టుకుంటే ఉండలేనన్న ఎందుకంటే ఈజ్ ఎ డైరెక్టర్ అన్నట్టుగా చూపించాడు ఒక డైరెక్టర్ ఎలా తీయాలనుకుంటో అలా తీసాడన్న ఈ సినిమాలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అన్నా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో ఉంటాడు హోస్ట్ నేను చూసిన మూవీ గోస్ట్ చాలా బాగుంది అన్న అన్న ఇప్పుడు చెప్తా చాలా మంది చెప్తున్నారు ఏదో స్టోరీ తీస్తున్నారు కొట్టడం పెట్టాడు యాక్షన్ రొమాన్స్ అమ్మాయిల్ని హాట్ గా చూపిస్తున్నారు అదే మూవీ అంటే లేదు అదే చెప్తున్నా పెడితే మూవీ అదే అది లేకుండానే మూవీ చాలా బాగుంటది మూవీలో యాక్షన్ మాత్రం అన్నయ్య మూవీలో యాక్షన్ మాత్రం అన్నయ్య కత్తితోనే అంట అన్న చంపెత్తున్నాడు అన్న కింగ్ అంట కింగ్ కి కత్తి ఉంటది నాకు తెలుసు నాగార్జున అనే నుంచి కత్తి అన్న ఎట్లా కొడుతున్నాడు కింగ్ అది ఏదే సింక్ అవ్వలే తర్వాతరా అయితే మూవీ అది చాలా బాగుందన్న అంటే ఇంటర్వెల్ లో కొంచెం సస్పెన్స్ డబుల్ రోల్ అనుకున్నాం కానీ డబుల్ రోల్ కాదు ఇంటర్వెల్ లో బ్యాక్ స్టోరీ ఉంటది అన్న దుబాయ్ లో గ్యాంగ్స్టర్ అంట మళ్ళీ ఇక్కడ గ్యాంగ్స్టర్ ఒక మిషన్ ఉంటది నాయర్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీని కాపాడడానికి మనోడు అంతే అనే ఇంటర్వెల్ లో లైక్ ఒక డబుల్ సస్పెన్స్ డబుల్ క్యారెక్టర్ అనుకుంటున్నాం కానీ సింగిల్ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ ఉంటది సో బాగుందన్న ఇంటర్వెల్ అయితే సస్పెన్సేబుల్ ఇంటర్వెల్ అయితే చాలా బాగుందన్న మూవీ అయితే యాక్షన్ అయితే తోప్ అన్న యాక్షన్ అయితే తోప్ రత్తాలే మూవీలో మొత్తం గోస్ట్ అంటే ఏమో హారర్ కాదు థ్రిల్లర్ ఇంకా డ్రామాటిక్ మూవీ అన్న కామెడీ కొంచెం ఉంది మొత్తం మూవీ థ్రిల్ యాక్షన్ ఉందన్న సో ఆల్ ఓవర్గా మూవీ అయితే చాలా బాగుంది 5 అవుట్ నుంచి 4.6 ఈజీగా గట్టిగా ఉందన్న కింగ్ ఇచ్చి పాడేసినాడు అంతే థ్యాంక్ యూ